ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం ప్రభుత్వ ధ్యేయమని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 16 హెల్త్ సబ్ సెంటర్లకు మంజూరు చేసినట్లు తెలిపారు. అందులో భాగంగానే 16 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. మండలంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తో 1 కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు నడుస్తున్నాయని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గానికి సాధ్యమైనంత మేర అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల నొరం తీర్చుకుంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం భారతి, మాజీ సర్పంచ్ కొత్తపల్లి నరసయ్య, మాజీ ఎంపీడీసీ కొత్తపల్లి పద్మ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి, మైనార్టీ సెలక్షన్ ఎస్కే సాహెబ్, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మరి శ్రీనివాసరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైద్య సంస్థలను కానీ అభివృద్ధి చేయాలన్న ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఏదైతే ఈ ప్రాంతంలో ఉండేది ఇద్దరే, ముఖ్యంగా రైతన్న, రెండవది నేతన్న. రైతన్న కొరకు ఏదైతే సంపూర్తిగా ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో 9th ప్యాకేజీ కింద గత ప్రభుత్వం అనేకమైన ప్రగల్భాలు కొట్టింది. అలా ప్రగల్భాలు కొట్టి ఎక్కడ గొంగలు అక్కడ నిడిచిపెట్టిపోయింది. వాళ్ళ 9th ప్యాకేజీని ఇలా పూర్తి కంప్లీట్ చేసి అప్పర్ మానేడ్యాన్ని నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ బాధ్యత తన భుజాలపైన వేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పర్యటనల సందర్భంగా దాన్ని ఆయన స్వయంగా సందర్శించింది కాబట్టి మేము ఎప్పుడు వెళ్ళినా ఒకటే మాట చెప్తాడు, 9th ప్యాకేజీ బాధ్యత నాది, అంటే రేవంత్ రెడ్డి గారి బాధ్యత. 10th, 11th, 12th ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో అది మీ బాధ్యత.